డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 70వ వార్ధంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కాళ్ళ ధనరాజ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పార్టీ స్థాపనకు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆనాడు కాశ్మీర్ విషయంలో జైలుకు వెళ్లి మరణించారని, ప్రధానమంత్రి నెహ్రూ కనీసం పోస్ట్ మార్టం కూడా చేయించడానికి సహకరించలేదని అన్నారు. ఇప్పటికీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం మిస్టరీగానే ఉందన్నారు. అనంతరం సేవా సంపర్క్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మణిబాల, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచుమర్తి చిన్నప్పాజీ, రాష్ట్ర ట్రెజరర్ చోడిశెట్టి రమేష్ బాబు, గౌతు చిన్న, మంగాదేవి, సూర్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి పక్కన మన రాష్ట్రానికి ఆయన ఇచ్చిన నిధులు అలాగే పథకాలు వివరాలను ఇక్కడ ఉన్న పార్టీలు మోడీ గారు ఏం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేయలేదు, చాలా ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాల కన్నా హౌసింగ్లో చాలా ఎక్కువగా. ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పుణ్యతిథి. ముఖ్యంగా ఆయన జాతీయవాదంతో పనిచేయడం మొదలు పెట్టారు, ఒక పార్టీని స్థాపించడం జరిగింది. అదే రూపాంతరం చెంది ఎమర్జెన్సీలో అన్ని పార్టీలు కలిసిపోయినా కానీ భారతీయ జనతా పార్టీగా 1980 నుంచి కూడా ఈ రాజకీయ ప్రస్థానం సాగించడం జరిగింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ బాగా చదువుకున్న వ్యక్తి, చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన తర్వాత అడ్వకేట్గా కూడా చేయడం జరిగింది. ఆయన అతి చిన్న వయసులోనే ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా చేయడం జరిగింది. ఆయన బెంగాల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికవడం, మంత్రిగా పనిచేయడం, తర్వాత పార్లమెంట్లోకి ప్రవేశించడం, ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ హిందూ మెజారిటీకి హాని కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని భావించి ఈ భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో విలీనం అవ్వాలని ఆయన పోరాటం చెప్పుకోదగ్గ విషయం. ఆ రోజుల్లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే పర్మిట్ ఉండాల్సిన అవసరం. అదేవిధంగా సెపరేట్గా ఒక ప్రైమ్ మినిస్టరు ఒక జెండా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370 సెపరేట్ స్టేట్గా ఉండేది. అది పూర్తిగా దేశంలో విలీనం అవ్వాలి, మిగిలిన రాష్ట్రాల్లాగే ఆ రాష్ట్రం కూడా ఉండాలని ఈయన పోరాటం చేయడం జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వర్ధంతి వేళ, ఆయన ఈ రోజుకి 70వ వర్ధంతి. ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఆయన ఈ పార్టీని పెట్టడానికి మూలకారుడైన ఆయన ఇచ్చిన బాటలో నడుస్తూ ఈ వేళకి దేశాన్ని పాలించే భాగ్యం దక్కింది, దేశ ప్రజల ప్రాణాలు కాపాడే భాగ్యం కూడా బీజేపీకి దక్కింది. అది కరోనా విషయంలో అది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బీజేపీ అంటే ఒక రకమైన అపూపుల్లోకి ఇతర పార్టీలు తొయ్యటం జరుగుతుంది. దాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ అంటే ఏంటి, అసలు బీజేపీ అజెండా ఏంటి అనేది ఒకసారి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఎందరో మహానుభావులు ఎంతో కష్టపడి ఈ పార్టీలు ఇంతకాలానికి ఈ విధంగా రావటం జరిగింది. ఎన్నో దేశాలు రాష్ట్రాల్లో కూడా ఎంతో గొప్పగా బీజేపీ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. 18 రాష్ట్రాల పాలన రావటం జరిగింది, అందులో ఆంధ్రప్రదేశ్ మాత్రమే వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈవేళ ఇంటింటికి కూడా మేము కూడా గడప గడపగా తిరగటం మొదలు పెడుతున్నాం. ఇదే కార్యక్రమంలో ఏమీ చేయని వైసీపీ వాళ్ళే తిరగటం మొదలు పెట్టినప్పుడు అన్నీ చేసి దేశాన్ని కాపాడి, రాష్ట్రాన్ని కాపాడి, ప్రజల ప్రాణాలు కాపాడి మనమింత వెనకబడాలి అన్ని రకాలుగా మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇవ్వరిద్దాం అని చెప్పి కేంద్రం నుంచి ఒక నివేదిక పంపడం జరిగింది. దాని ప్రకారం ఇంటింటికి తిరగటం జరుగుతుంది.
మన లోతు గోతులు నిత్యావసర వస్తువులు ఆకాశంలో పెట్టి అలాగే రెవెన్యూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుండా ప్రజల జీవితాలు లేకుండా రైతులకు మణిగుడు లేకుండా ఏమీ లేకుండా చేసిన వాళ్ళు వాళ్లే ప్రజల్లోకి వెళ్ళి దెబ్బలు తింటూ తిరుగుతున్నారు. మనమెందుకు వెళ్ళకూడదు, కాళ్ళు ఎత్తుకుని వెళ్దాం తల ఎత్తుకుని వెళ్దాం అని చెప్పేసి ఇవాళ మేము కూడా గడప గడపకి వెళ్ళి ప్రజలందరికీ చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా స్వాగతిస్తున్నారు, ఇచ్చిన నివేదికను చక్కగా చదువుతున్నారు అందరూ కూడా. మేము అందరం మిస్డ్ కాల్ అటెండ్ మిస్డ్ కాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ అందులో ఉన్న నెంబర్కి. అందరూ కూడా ఇదే విధంగా ఆధారం ఉంటే మాకు కూడా ఒక మనుగడ సాగిద్దని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆశిస్తున్నాం. జై భారత్ మాతాకి.